హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టార్స్ లైవ్లీ ఛానల్. అందరూ ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు. సో ఇది నా మెటర్నిటీ ఫోటోషూట్ డే అనమాట. మేమైతే ఫోటోషూట్ తీపించుకోవడానికి అవుట్సన్ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ సుచిత్రాలో ఉంది కదా, కింద డిస్క్రిప్షన్లో దాన్ని అడ్రస్ లింక్ అయితే పోస్ట్ చేస్తాను. సో హియర్ ఇక్కడైతే మేము రెడీ అయ్యి ఆల్రెడీ అవుట్ఫిట్ తీసుకుని వచ్చాము. అండ్ ఇంకో అవుట్ఫిట్ కూడా తీసుకున్నాను. సో టూ అవుట్ఫిట్స్ అవుట్డోర్లో ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడైతే మంచిగా సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మేము షూటింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో చిన్న చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను, ఎక్కువగా తీయలేదు. షూటింగ్ కోసం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ మేము రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. సో అందుకే కొంచెం లేట్ అయింది. అండ్ ఇక్కడ ఏంటంటే పికాక్స్ ఉన్నాయన్నమాట. సో అవి క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చాలా దూరంలో ఉన్నాయి. అండ్ ఇది నా సెకండ్ అవుట్ఫిట్. అక్కడే మనకి వాష్రూమ్స్ ఉన్నాయి అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకోవడానికి. సో అక్కడే చేంజ్ చేసేసుకున్నాం అన్నమాట. మా హస్బెండ్కి మా పాపకి అయితే అవుట్ఫిట్స్ తెచ్చాం, బట్ పాపని అయితే వదిలేసాము. బికాస్ పార్క్ కదా, చాలా ఎంజాయ్ చేస్తుంది ఆడుకుంటూ. సో మేమైతే నా హస్బెండ్ మేమైతే అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకున్నాం, టూ అవుట్ఫిట్స్ ఇక్కడ. అండ్ ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము, షూటింగ్ అయితే అయిపోయింది. సో పార్క్ ఒకసారి మీ అందరికీ చూపిస్తున్నాను, ఆక్సిజన్ పార్క్. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చూసి ఎంజాయ్ చేస్తారని. ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్గా. అదిగోండి సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, సో వీళ్ళందరూ అక్కడ హౌస్కి వెళ్తున్నారన్నమాట. అక్కడ మంచిగా టేబుల్స్ అండ్ బెంచెస్ ఉన్నాయి, చక్కగా లంచ్ తీసుకొని హ్యాపీగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయొచ్చు. శ్రావణ మాసం వనభోజనాలు అంటారు కదా, సో చక్కగా ఇట్లాంటి ప్లేస్ అయితే హ్యాపీగా ఉంటుంది. మా పిల్లల్ని తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడానికి ఇలా కొన్ని టాయ్స్ అయితే తీసుకొచ్చాము, హార్స్ అండ్ సైకిల్. సో వాళ్ళు మేము షూట్ అవుతుంటే బోర్ అవ్వకుండా వాళ్ళు ఎంజాయ్ చేశారు. అండ్ వాష్రూమ్స్ కూడా టూ వాష్రూమ్స్ ఉన్నాయి, సో హ్యాపీగా వెళ్ళొచ్చు ఎవరైనా. అండ్ ఇక్కడ షూటింగ్స్ కూడా చాలా అవుతాయి అని విన్నాను. సో ఇది ఒక బటర్ఫ్లై స్పాట్ ఉంది, ఇక్కడ మంచిగా ఫొటోస్ దిగొచ్చు. హలో ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ లుక్ నెంబర్ టూ. ఇందాకైతే అవుట్డోర్లో షూట్ చేసాము, డ్రెస్ వన్ అండ్ డ్రెస్ టూది. సో ఇప్పుడైతే ఇండోర్కి వచ్చాము. చాలా సమ్మర్ ఉంది కదా, సో అసలు ఉండలేకపోయాము. సో ఆల్మోస్ట్ 11 అయిపోయింది ఇప్పుడు, అందుకే ఇండోర్లో షూట్ చేద్దామని అయితే వచ్చాం ఇప్పుడు. ఓకే, మా పాప ఫిషెస్ చూపిస్తుందంట. It's by the fish. She's swimming in water only. And have food. She's not eating. She's swimming. She's swimming only. Have some fun. Hehe. Shoot aithe chaala baaga jarigindi. And baby revealing kuda photos teesamu. So aa photos నేనైతే పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో ఆర్ వీడియో లాస్ట్లో. హలో ఆల్, సో షూట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, ఇంటికి అయితే వచ్చేసాము. సో దిస్ ఇస్ ద థర్డ్ డ్రెస్ అనమాట. సో ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను, కింద డిస్క్రిప్షన్లో కోడ్ అండ్ ప్రైజెస్ అయితే ఇస్తాను. సో మంచిగా ఫ్లోరల్ వచ్చింది ఇక్కడ, అండ్ ఇక్కడ రఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. సో ఇక్కడ నుంచి అంతా మనకి కుచ్చుల్లాగా వస్తుంది అనమాట. సో చాలా బాగుంది. అండ్ మనకి కింద పార్ట్లో లాస్ట్లో కింద కుచ్చుల్లాగా వస్తుంది. సో గేర అయితే ఇలా ఉందన్నమాట. సో నేనైతే మీకు పక్కన వీడియో కూడా యాడ్ చేస్తాను. ఆల్రెడీ డ్రెస్ వేసుకున్నా కాబట్టి నేనైతే ఇప్పుడు అవుట్రో చెప్పేద్దామని వచ్చాను. అండ్ ఈ వాచ్ కూడా నేను మీషోలో తీసుకున్నా అండి, చాలా బాగుంది ఈ వాచ్ కూడా. సో గోల్డ్ ఇక్కడంతా స్టోన్ వర్క్ వచ్చింది, అండ్ ఇదంతా గోల్డెన్ స్ట్రాప్. సో బాగా వచ్చింది వాచ్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ షూట్స్ కోసం ఇట్లాంటి వాచ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడైతే సింపుల్ బ్యాంగిల్ వేసుకున్నాను. షూట్ అయితే చాలా బాగా జరిగింది, సమ్మర్ కాబట్టి నేను కొంచెం వెక్స్ అయిపోయాను. అప్పటికి మేమైతే ఫ్రూట్ జ్యూసెస్ టిఫిన్స్ అవన్నీ తీసుకెళ్ళాము, అక్కడ పార్క్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము, మంచిగా ఫ్యామిలీ టైం అయితే ఎంజాయ్ చేసాము. సో నాకైతే హెల్ప్ చేయడానికి మా కో సిస్టర్ వచ్చారు, అండ్ ఫోటోగ్రాఫర్ అయితే మా మరిది తీశారు.
సో ఇంట్లో వాళ్ళకి కాబట్టి నేనైతే కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి చాలా బాగా ఫొటోస్ అయితే వచ్చాయి. సో ఫొటోస్ రాగానే నేనైతే మీకు పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో, అండ్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో హ్యాండిల్ కూడా నేమ్ ఇస్తాను. ఇది ఆల్రెడీ మే వచ్చేసింది కదా, చాలా చాలా సమ్మర్ ఉంది. సో అందుకనే మంచిగా మేమైతే హైడ్రేటింగ్ జ్యూసెస్ అన్ని తాగాము, కూల్ డ్రింక్స్ కాకుండా జస్ట్ కోకోనట్ జ్యూసెస్, షుగర్ కేన్స్ అలా అయితే తాగి హ్యాపీగా షూట్ అయితే ఎంజాయ్ చేసాము. అండ్ ఆక్సిజన్ ప్యాక్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం, సో చాలా మంచిగా అనిపించింది. చాలా రివ్యూస్ చూశాను, ఎప్పుడు వెళ్దాం అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకున్నప్పుడు ఫ్లాప్ అయింది అనమాట. సో ఇలా ఫోటోషూట్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. చాలా పెద్ద పార్క్ అండ్ చాలా బాగుంది, ట్రీ హౌస్ అని, లోటస్ పాండ్స్ అయితే చాలా బాగుంది. లోటస్ పాండ్లో మంచి మంచి లోటస్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లోటస్ ఉన్నాయి. అక్కడ హ్యాపీగా టేబుల్స్ అండ్ చైర్స్ కూడా చక్కగా ఉన్నాయి వుడెన్తో. మంచిగా సింపుల్గా ఫోటోషూట్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంది ప్లేస్ అయితే. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను, ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఆ ప్లేస్. అండ్ షూటింగ్ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది, నేను ఎప్పటించో చూస్తున్నాను మెటర్నిటీ ఫోటోషూట్ కోసం. సో ఫైనలీ కంప్లీటెడ్, సో హ్యాపీ. నాకైతే మా ఫ్యామిలీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇప్పుడైతే మనం అర్జెంట్గా ఫేస్ వాష్ చేసుకుందాము, సో ఈ మేకప్ అంతా తీసేసి హ్యాపీగా క్లీన్ ఫేస్ పెట్టేసుకుందాము. మార్నింగ్ మేమైతే ఫోటోషూట్కి మార్నింగే రెడీ అయ్యామండి 6:00, సో అందుకే నేనైతే వీడియో తీయలేదు. సో ఇప్పుడైతే అవుట్ డోర్ ఇస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.